राष्ट्र मुख्यमंत्री కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్నాడు ఇది నిన్న పీయూష్ గోయల్ గారు క్లియర్ గా క్లారిటీ గా చెప్పారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా అది మర్చిపోయిండు మర్చిపోయి నడిస్తున్నాడు మన కేంద్రం సహకరిస్తలేదు కేంద్రం ధాన్యం కొంటలేదని చెప్పి మళ్ళా మన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు గతంలో ఇవ్వాల్సిన మెటీరియల్ ఇంతవరకేలే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు అడిగడానికి క్లారిటీగా సమాధానం చెప్పిర్రు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు ఒక విధి విధానం లేదు క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ఎంత ధాన్యం వస్తుందో కనీసం పరిశీలన లేదు అది లేకుండా ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గేట్ వే ఇండియా గేట్ దగ్గర వస్తానడు బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తానడు మోడీ గారి ఇంటి ముందు వస్తానడు మరి ఎందుకు పోయలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఆ ధాన్యం ఎడుతుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న స్కామ్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విచారణ చేసిండు ఇది కదా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు కాబట్టి దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు మేము ఆ స్కామ్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకో విషయం తీస్తున్నాడు ఇది ఎప్పుడు ఏం మాట్లాడుతుంది గతంలో వరేస్తే ఉరి అన్నాడు గతంలో సన్నపోట్లో వేయాలి దొడ్డో లేదన్నాడు వరేస్తే ఉరి అన్నాడు ధాన్యం కొనాడు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు కేంద్రం పెట్టాలని నేనే కొంటాడు కానీ ఆయన ఫామ్ హౌస్లో మాత్రం ఆయన వరేసి ఆయన కోటి చోరు కావాలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు మాత్రం వరేస్తే ఊరేసుకొని చచ్చిపోవాలి ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానని వాస్తవమా కాదా నాకు బ్రోకరిజం చేసే చాతన అయితే లేదు నేను ధాన్యం కేంద్రానికి ఇయ్యాలనేది వాస్తవం కాదా మరి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కనీసము కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి రైతుల పక్షాన సహకరించడానికి నీకు చేత కాకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన బాధ్యత ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వు రాక్షసాలను పోదాలని చూస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొనుగోలు ఏ విధంగా కొంటుంది ధాన్యాన్ని నీకు సహకరించడానికి నీకు ఇబ్బంది ఉంది ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది నువ్వు బ్రోకర్గా చేస్తున్నది నీ కూడా కమిషన్ ఇస్తున్నది నువ్వు సహకరించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి రైతులు ఇలా కోతలు సాడేస్తున్న ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రం ఎత్తేస్తాడు ఈ ధాన్యం ఇయ్యనడు కేంద్రం కొనడానికి సిద్ధం ఉందని రైతులకు తెలుసు ఇవాళ నీ వ్యవహార శైలి వల్ల నీ మూర్ఖత్వం వల్ల నీ ఎంత ఆలోచన వల్ల మన రైతాంగము ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది దానికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు రైతుల పట్ల ఆయన కక్ష సాధింపు ధోరణి వల్ల తెలంగాణ రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది మన కేంద్రానికి రాష్ట్రానికి నీకన్నా సమస్య ఉంటే వేరే విషయాలు మాట్లాడు కానీ రైతుల విషయంలో కక్ష సాధింపు ధోరణి వివరిస్తే రైతులు తిరగబడతానన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంది ఈ మాటలు నమ్మే పరిస్థితి లేదు రైతులు నీ డొల్లతనం ఈ దొంగతనం అంతా రైతులకు తెలుసు గతంలో ప్రతి గింజ నేనే కొంటాను ఇలా కేంద్రమే కొనాలంటున్నావు అన్ని విషయాలు రైతాంగం తెలుసు కేంద్రం కొంటానది ఇప్పుడు కూడా కొంటానది నువ్వు ఎందుకు ఇవాళ కొనుగోళ్ల విషయంలో సహకరించడానికి సిద్ధంగా లేవు దానికి కారణం ఏంది ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ కొత్త స్టార్ట్ చేశాడు వడ్లే కొనాలన్నట మరి మురదానికి ఏం మిగిలిన మురదానికి ఎందుకు ఆలోచించాలను మరి కొత్తది ఇక అంటే కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలి తెలంగాణ రైతులు నమ్మియాలి గతం నేనే అన్నా రైతులు వడ్లు వండిస్తే తప్ప బియ్యం కావు ఇవాళ దానికి బాయిల్ రైస్ రా రైస్ అని చెప్పి కేంద్రానికి వస్తేవి బాయిల్ రైస్ అయ్యా రాయిస్తేవి మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలి అంటేవి ఎంఎస్పి దేనికి ఉంటుంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అది ఏదో ఒకటి తికమక వేసి మభ్యపెట్టి ఆయన అలవాటు గతంలో అందరు నమ్మిరు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాను నేను ఎవ్వరు నమ్మ రాసి పెట్టుకో నీ దుకాణం బంద్ అయిపోయింది అందుకే సాడేసాడు గత మొదటిదాక ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రండి రండి అని చెప్పి అంత అలర్ట్ చేసాడు నాలుగు రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత డైమెడ్ కథ అడ్డ తిరిగిలేక దిమ్మ తిరిగి ఇవాళ పడిపోయింది ఇక ఫామ్ బయటికి వెళ్తలేడు మళ్ళీ ఇప్పుడే ముందస్తు ఎన్నికలు ఎవరన్నారు మళ్ళీ అంటున్నాడు ఇవాళ
ఇవి ఎప్పుడు 95 నుంచి 105 అట అటే దిశై ఇటే దిశై అయితే 9 అయితే 10 నీ 95 నుంచి 105 బీజేపీ స్థానాలు అవి నీ మతి లేదు కదా ఖాయలు ఖాయలు తప్పినావు కదా సర్వే రిపోర్ట్ తెప్పించుకోసారి తెప్పించుకో సర్వే రిపోర్టు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 90లో 105లో 5 దిశైతే లాస్ట్కి నీవు వీళ్ళు గవే రాజు పెట్టుకో దాంతోపాటు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడాను కనబడితే కళ్ళతో చూడు వినబడితే చెవులతో నేను ఏం లేకుండా అన్ని మూసుకొని ఇట్లా వాడు కాశ్మీర్ ఫైల్ చూడకుండా ఏం చూస్తావు నీకు అంటే అలవాటు అటువంటి నీకు ఏమొస్తాయి దోపిడిగాళ్ళు దొంగలకు దొంగ మోసగాళ్ళు కేటుగాడు నీ అవేసిన వాళ్ళు వస్తున్నాయి నెక్స్ట్ వస్తున్నాయి అంటే బిడ్డ ఏది రజాకర్ ఫైల్స్ ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తా నీకే చూపడతాం అంట కూడా అలా కాశ్మీర్ గురించి కూడా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించాలి గ్యారంటీ ఇచ్చాను ఎందుకంటే ఈ చైనాను సపోర్ట్ చేస్తాడు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ఒకసారి తాలిబాన్లకు సపోర్ట్ చేస్తాడు ఒకసారి ఈ తరలితో కాశ్మీర్లో మరి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కాశ్మీర్ పండిట్స్ను ఊతకోత కోసం విషయం వాస్తవమా కాదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి 370 ఆర్టికల్ను రద్దు చేసినంత భారతీయ జనతా పార్టీది దేనికోసం 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్లో జరిగినటువంటి అరాచకాలు ఏందో ఒక్కసారి తెలుసుకో నీకు ఆధారం కావాలంటే పోయి కాశ్మీర్లో నాలుగు రోజులు వండాడా సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ కావాలి చైనాలో వచ్చినటువంటి దానికి ప్రూఫ్ కావాలి కాశ్మీర్ పండిట్ ఊచకోత నీకు ప్రూఫ్ కావాలి వాళ్ళ అంత ఘోరంగా ఇవాళ కాశ్మీర్ పండిట్స్ను ఊచకోతకు వస్తే వాస్తవ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే దాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రేక్షకులందరూ భారతీయులందరూ చూసిన తర్వాత ఆలోచిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిరాని సినిమా అని చెప్పి నీ పనికిరాని బుద్ధులన్నీ కూడా ఇంకొక రోజు పట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇలా ఓల్డ్ సిటీలో అరాచకాలు జరుగుతలేవా రజాకర్ల పాలన మైమర్పిస్తున్నావు నువ్వు ఇవాళ ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో నేను అరవింద్ గారు చెప్పిన నేను 25 మంది బోధనలో 25 మంది హిందూ యువకులను భారతీయ జనతా పార్టీ హిందూ వాహిని బజరంగ దళ కార్యకర్తలను 25 మంది తీసుకుపోయి 307 కేసు పెట్టి లోపడేశాను 35 మందిని ఐదుగురు పేరు పెడితే అదర్స్ అంటాడు సిరిసిల్లలో కూడా 25 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద 307 కేసు పెట్టి జైల్లో ఉన్నారు ఇప్పటికి 20 మంది దాదాపు 60-70 మంది మూడు రోజుల పాటు 307 కేసులు పెట్టి వాళ్ళని లోపడేస్తున్నావు ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములే చాతకాని దద్దమ్మోను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనే దమ్ము నీకు లేదు ఇవాళ పోలీసుల ద్వారా హత్యాయత్నం కేసులు తప్పుడు కేసులు పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడుకునే ప్రదేశం నీ తాత తరంగా అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకో నీకు కేసులు తెలియవచ్చు మాకు కేసులు తెలుసు త్యాగాలు తెలుసు మాకు ఉద్యమం ఏ విధంగా చేయాలో తెలుసు నీలాంటి దగులు బాధ్యులు పిరికి పనులు ఏ విధంగా అడ్డుకోవాలో ఏ విధంగా తిరిగి కొట్టాలో అడ్డుకోవాలో మాకు తెలుసు నీ స్ట్రాటజీ టీములు ఆ టీములు ఇవి మా దగ్గర పనిచేసి తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వాస్తవ విషయాన్ని అంటే కేంద్రాన్ని విమర్శించడం యూపీఏ పాలన కంటే అద్వానమాట అంటే కరెక్ట్ నువ్వు పెద్ద అవినీతి పరునివి నువ్వు మంత్రి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రివి నీ మీద లేని నీ మీద ఉన్న ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎవరి మీద రాలే ఇప్పుడు అవినీతి జరుగుతుంది వాస్తవమే యూపీఏ తరహా పాలనకు అందించే చేత కాదు మోడీ గారి ప్రభుత్వానికి అవినీతికి ఆస్కారం ఇవ్వం మేము నీ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తున్నది ఇలా యూపీఏ పాలనకు మోడీ గారి పాలనకు లింక్ పెట్టడం అంటే దాంట్లో మూర్ఖత్వం ఇంకోటి కానీ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అభివృద్ధి చేశారు మేము చేస్తున్నాం ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చూసి మోడీ గారి ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నాం ఇవాళ ప్రశంసకుంటారే పక్కనటువంటి పాకిస్తాన్ శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇవాళ మోడీ గారి యొక్క గొప్పతనం విదేశాంగ విధానం ఇవాళ భేష్ తెలంగాణ దేశంలో ఆ విదేశాంగ విధానమే భారతదేశాన్ని కాపాడుతున్నది ఆ దేశం యొక్క భారతదేశం యొక్క ఆర్మీని చూసి అందరూ నేర్చుకోవాలని చెప్పి చెప్పిండు ఆ పక్కనుకున్న బుద్ధి నీకు లేదా అలా ఉక్రెయిన్ విషయంలో 6 గంటల పాటు ఉక్రెయిన్తో రష్యాతో మాట్లాడి 6 గంటల పాటు యుద్ధం ఆపి మన దేశ పౌరులను కష్టపడి చదువుకున్న యువకులను తీసుకొచ్చి దేశానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండి ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంది
అప్పుడు లాక్డౌన్ పెట్టి మంచి చేసినట్టువి, ఇప్పుడు మళ్ళీ మోడీ గారు ఫెయిల్ అయిపోయినట్టువి. ఉక్రెయిన్ నుంచి ఎంత నవ్వు ముఖ్యమంత్రి చూస్తే ఉక్రెయిన్ నుంచి ఈయన మాట తీసుకొచ్చినట్టు మనం చెప్తాను మన ఉక్రెయిన్ నుంచి తెలంగాణకు సంబంధించిన పౌరుల నుంచి వచ్చిన ఘనత కేసీఆర్ దట ఒక్కసారి మాట్లాడలే అన్న. ఉక్రెయిన్లో ఆ విద్యార్థులు వాడు పోయి ఉంటే చావు బతుక మధ్య కొట్లాడుతుంటే అలా పేరెంట్స్ అందరు ఇబ్బంది పడుతుంటే ఎస్ మేమైనా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబాలను కలిసాం, మీకు మోడీ గారు ఉన్నారు, మీరు బాధపడకండి భయపడకండి, మీకండగా కేంద్ర ప్రభుత్వం ఉంది, మీ పిల్లలను క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి భరోసా కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి స్పందించలే, కనీసం ఒక కుటుంబాన్ని ఓదార్చలే, ఒక కుటుంబంలో కూడా కనీసం భరోసా నింపే ప్రయత్నం చేయలే రాష్ట్ర ముఖ్యమంత్రి. నోరు రాలే పోయి ఈ దేశం ఈ రాష్ట్రం పోతున్న ఆ రాష్ట్రం నిత్యం రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలే, ఇబ్బందుల ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి కనీసం ఆలోచన లేని ఒక మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడట ఉక్రెయిన్ నుంచి పోటుగాడిన సిపాయి పడకొచ్చిందట, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఉన్నారో ఆయన ముఖ్యమంత్రికి తెలియదు కనీసం. ఇలా చదువుల వృధా పోకుండా వాళ్ళ విద్యా సంస్థలు నష్టపోకుండా తప్పకుండా విద్యార్థులను ఆదుకుంటామని చెప్పి మోడీ గారు ప్రకటించిన తర్వాత నిన్న ఈయన వచ్చి మేము విద్యా సంస్థలు నష్టపోకుండా మేమే కాపాడతాం, మేమే ఉక్రెయిన్ నుంచి పట్టుకొచ్చినాం, నువ్వు పట్టుకొచ్చింది ఏంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చినావు, అది ఎంత పట్టుకొచ్చినావు, చాలామంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండి మాకు ఫోన్ చేశారు అన్న. తెలంగాణ ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదు, ఢిల్లీకి వచ్చాక ఫ్లైట్ టికెట్ ఇస్తానది ఇంకా ఇస్తలేదంటే మేమే కొనిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత భయపడి అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి.